దేవుని చట్టం చేతుంది రే ముందు నా మాట వినరా నువ్వు ఎవరు అనటం కాదు నువ్వు ఎన్నిసార్లు మోహపు చూపు ఒక నచ్చిన స్త్రీని మనస్సులోనికి తెచ్చుకుని వాడు నచ్చినట్టుగా ఊహించుకుంటాడే అప్పుడే జరిగిపోయింది వ్యభిచారం అనేసాడు దేవుని చట్టం చూసారా నువ్వు మనస్సులో ఆలోచిస్తేనే నువ్వు నేరస్తుడివి దేవుని చట్టం చాలా కఠినమైనది లోక చట్టాలు ఇంకా చాలా బాగున్నాయి నువ్వు చేస్తే అది కూడా నిరూపించబడితే నువ్వు నేరస్తుడివి కానీ ఇక్కడ ఊహిస్తే ఇక్కడ ద్వేషిస్తే నరహంతకుడట ఊహిస్తే వ్యభిచారట ఏంటి చట్టం అదే ఎదుటి వాడిని అనడానికి ఎన్ని గుండెలయ్యా అనడానికి నోరు లేస్తుందే అలా నోరు లేచి మాట్లాడే వాడి కోసం వ్యభిచారానికి వెళ్తుందని నీకు తెలుసా మరి అప్పుడు ఎందుకు ఆపలేదు సన్నాసి పోనీ చేయడానికి లోపల దూరినప్పుడు అప్పుడు పట్టవచ్చు కదా అప్పుడు పట్టవు చేస్తున్నప్పుడు చూడాలి ఈ సన్నాసులు అంటే వాళ్ళు చేసి ఆనందించే వాళ్ళకి ఈ కుక్కలు చూసి ఆనందించే కుక్కలు ఇవి చూసారు అయిపోయింది అయిపోయిన తర్వాత పట్టుకున్నారు బయటకు వచ్చి రా రావండి ఒక్క స్త్రీనే నిలబెట్టారు వీడు ఒక్కరితే వ్యభిచారం చేసిందా ఎవరితోనైతే ఆమె వ్యభిచారం చేసిందో ఏడు పురుషుడు అంటే ఏడాడు లంచం నుంచి వదిలేసి నువ్వు వెళ్ళిపోరా మాకు దీంతోనే పని ఉంది ఎందుకంటే చాలాసార్లు దీన్ని పిలిచాం రాలేదు మా దగ్గరికి పగ తీర్చుకోవాలి లేదా ఏ ప్రభువుని తప్పు పట్టుకోవాలి రా ఎవరైనా అడగకూడదో వాళ్ళని అడిగారు అందర్లాంటి వాడు అనుకున్న రాహా ధర్మశాస్త్రం చెప్పిందిగా ఏంటి ఎవరైనా నా ఒకవేళ వ్యభిచారం చేస్తే అది నిరూపించబడి అటువారు రాళ్ళతో కొట్టి చంపాలని మోసే ధర్మశాస్త్రంలో రాయించాడు కదా నువ్వేం చెప్తావు చెప్పో అన్నప్పుడు ఏసన్న మాట మీకు తెలియనిది కాదర్రా